इवाला दिशा समावेशम जरिगिंदी दिशा समावेशम लो इंपॉर्टेंट टॉपिक्स तीसुकोवडम जरिगिंदी अंदुलो समग्र शिक्षा अभियान मिड डे मील्स फसल बीमा योजना नेशनल हाईवेज मन किसान सिंचाई योजना मन चेक डैम्स इवन्नी वाटर शेड अमृत सरोवर इवन्नी कूडा रिव्यू चेयडम जरिगिंदी इंदुलो वन बाय वन माट्लाडिते फस्ट रैतुल टापिक రైతుల టాపిక్ ఫసల్ బీమా యోజన కింద అనేక సార్లు ఏదైతే పసుపు పంట పోయినసారి బాగా దెబ్బతిన్నది అతివర్షాల వల్ల మనందరికి తెలిసిన విషయమే అప్పటికి మనము పలుమార్లు ముఖ్యమంత్రికి ఈ జిల్లాలో ఉన్న మంత్రికి పలుమార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ప్రశాంత్ రెడ్డికి కానీ కేసీఆర్ కానీ ఏం ఫరకపడలేదు. ఇవాళ అసలు ఫసల్ బీమా యోజన పరిస్థితి ఏంది రాష్ట్రంలో, అసలు రైతులకి నష్టపరిహారం వీళ్ళు ఎట్లా ఇస్తలేరు, ఒక స్కీము కేంద్ర ప్రభుత్వ స్కీము ఇంప్లిమెంట్ చేస్తే అన్న రైతుకి నష్టపరిహారం వస్తుంది అని అసలు పరిస్థితి ఏందని రివ్యూ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ప్రతి ఏటా 2016 దాకా 15-16 దాకా నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ తర్వాత ఇట్లా వివిధ కంపెనీల ద్వారా మనకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది. 2018-19 8520 అప్లికేషన్లు ఉన్నాయి. దాంట్లో 170 ప్రీమియం కలెక్టెడ్ ఫార్మర్స్ కి క్లెయిమ్ బెనిఫిట్ రావటం ఇన్ ప్రాసెస్ ఉన్నది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది, స్టేట్ గవర్నమెంట్ వాటా కడతలేదు, అందుకని అది ప్రాసెస్ కంప్లీట్ అవుతలేదు. 2019లో 45,291 ఫార్మర్స్ వాళ్ళు ప్రీమియం కట్టిండ్రు, 45,291. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రీమియం షేర్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ ప్రీమియం షేర్ ఉన్నది, ఫార్మర్ది కూడా ఉన్నది. మన జిల్లాలో 45,291 మంది ఫార్మర్స్ కడితే స్టేట్ గవర్నమెంట్ ప్రీమియం కట్టకపోవడంతో వాళ్ళు పెట్టిన క్లెయిమ్స్ మొత్తం ప్రాసెస్ కూడా అయితే లేవు. ఇక 45,291 మంది కట్టినాక అది ప్రాసెస్ కూడా రానప్పుడు ఇక వాళ్ళు కట్టేందుకు దండ కదా 3,000-4,000 ఎంత కట్టినంత. ఇమీడియట్ గా 2019-20 సంవత్సరానికి రబీకి 11,254 పడిపోయింది. అంటే ఖరీఫ్ నుంచి రబీకి 4 times పడిపోయింది, 25% పడిపోయింది. అంటే రైతులు కూడా అది రానే రానప్పుడు ఇతడు ఎందుకు ఇచ్చుడని. ఇది కేవలం స్టేట్ గవర్నమెంట్ ప్రీమియం కట్టకున్నందుకు. రైతులు ఇంట్రెస్ట్ లేక కాదు, రైతులు 46,000 మంది కట్టిండ్రు 2019 ఖరీఫ్, 46,000 ఫార్మర్స్ మన జిల్లాలో కట్టిండ్రు.
దానికంటే ఎక్కువ కడతారా? వాళ్ళు కట్టిండ్రు, సెంట్రల్ గవర్నమెంట్ కట్టింది, స్టేట్ గవర్నమెంట్ కట్టకపోగా వాళ్ళకి లేదు అప్పటి నుంచి. ఇట్లా రైతులని నాశనం చేస్తున్న ఘనత ప్రశాంత్ రెడ్డిది, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.